వెల్కమ్ టు వీ ఫైవ్ న్యూస్ విత్ దీపిక. ఇవాల్టి అప్డేట్స్ లోకి వెళ్దాం. కర్నూలు జిల్లా నంద్యాల పీమాట్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ బారిన పడకుండా చేతులు శుభ్రం చేసుకోవడానికి లిక్విడ్ ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పీమాట్ ప్రతినిధులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని యశ్వంత్ మిత్ర మండలి సభ్యులు కోరారు. ఏంటి చెప్పది ఇప్పుడు కరోనా ఎఫెక్ట్? సరేండి మేడం, మా నందికొట్కూరు మండలంలో పీమార్ట్ సూపర్ మార్కెట్ అండి. పీమార్ట్ సూపర్ మార్కెట్ మేము మాకొచ్చే జనాలకి కస్టమర్స్కి మా వంతు కృషిగా మేము హ్యాండ్ వాష్ ప్రతి ఒక్కరికి ఈ మిస్టర్ మ్యాజిక్ అనే హ్యాండ్ వాష్ ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాము. మేము ఎందుకనగా జనాలను అందరినీ కరోనా బారి నుండి రక్షించడానికి మా వంతు కృషిగా మేము పీమార్ట్ సూపర్ మార్కెట్ నుంచి మేము వారికి ఇది ఉచితంగా అందిస్తున్నాము. ఇది ఈ హ్యాండ్ వాష్ ఇంట్లో మనం ఖాళీగా ఉన్న డబ్బాలో పోసుకొని 200 ml వాటర్ మిక్స్ చేసుకొని వాటర్లో 2 hours తర్వాత వారు మన రెగ్యులర్ హ్యాండ్ వాష్ ఎలా వాడుకుంటారో అలా వాడుకోవచ్చు. దీన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా మేము కస్టమర్స్ని మా వంతు కృషిగా కస్టమర్స్ని రక్షించడానికి మా వంతు కృషిగా మేము షాపు నుంచి ప్రతి ఒక్కరికి ఉచితంగా అందజేస్తున్నాము. నందికొట్కూరు బీమాట్ ఎందు ప్రజల కొరకు కరోనా వలన చేతులు శుభ్రం చేసుకోవాలి కనుక ప్రతి ఒక్కరికి మా తరఫున ముందుగా గాడేజ్ వారి మిస్టర్ మ్యాజిక్ హ్యాండ్ వాష్ హెర్బల్ హ్యాండ్ వాష్ ఫ్రీగా ఇస్తున్నాము. నారాయణపేట జిల్లా మరకెల్లో పోలీసుల హెచ్చరికలను పట్టించుకొని వాహనదారులు, షాపింగ్ కాంప్లెక్స్లు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు, కిరాణా దుకాణాలు మాత్రమే మూసివేశారు. ఆర్టీసీ బస్సులు రన్ కాకపోవడంతో ప్రైవేటు వాహనాలు, ఆటోలు ఛార్జీలు పెంచారు. పెట్రోల్ బంకులో రద్దీగా వాహనదారులు ఉన్నారు. Yeah.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరుగా రంగంలోకి దిగిన కలెక్టర్ వాహనదారులను నియంత్రించారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడు రమ్మంది ఇప్పుడు ఒక్కడ పోవాలి ఇంటి నుంచి ఇద్దరు పోవడమా శ్రీకాంత్ నువ్వు గొప్పవాడివే, నీకోసం స్పెషల్ రూల్స్ వస్తుంది. ఎప్పుడు రమ్మంది ఇప్పుడు ఒక్కడ పోవాలి ఇంటి నుంచి ఇద్దరు పోవడమా. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలం పెద్ద ముప్పారంలో జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్లు, రామానుజపురంలో ఎంపీపీ ఓలాద్రి ఉమా మల్లారెడ్డి జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించిందని ఆయన అన్నారు. ప్రజలందరూ అధికారులందరూ కూడా సహకరించినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే నిన్న జనతా కర్ఫ్యూ అయినాక మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం 31వ తారీఖు వరకు షట్డౌన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అటు జాగ్రత్త, ఎందుకంటే ఇది కరోనా గురించి, దాని జాగ్రత్త గురించి మన ప్రజల కోసం, మన కోసమే కాబట్టి ప్రజలందరూ కూడా దానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఏదైతే పోలీసు అధికారులు రోడ్ల మీద తిరగకుండా కంట్రోల్ చేస్తున్నారో వారికి అందరికీ కూడా సహకరించాలి. ఖచ్చితంగా నిత్యావసర సరుకులకు గురించి మీరు ప్రాధాన్యపడని అవసరం లేదు. తప్పకుండా ఏదైతే మనకు నిత్యావసర అవసరాలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. ఏదైతే ప్రపగొండ జరుగుతుందో, నిత్యావసరాలు కూడా బంద్ అవుతాయి అని చెప్పి ఏదైతే ప్రపగొండ జరుగుతుందో అది ఎంతో తప్పు. తప్పకుండా మనకి ఏదైతే పాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మిగతా సామాన్లన్నీ కూడా ప్రతిరోజు గవర్నమెంట్ దగ్గర ఉండి కూడా చూసుకోవడం జరుగుతుంది. కాకుండా కూడా ఎంపీడీ వాళ్ళ కూడా కలెక్టర్ల వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా జిల్లాలంతా కూడా మొత్తం మనకి నిత్యావసరాలు కూడా ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. నేను కోరేది ఏంటంటే గ్రామ ప్రాంతాల్లో కూడా కూలీలకు కానివ్వండి, గ్రామ ప్రాంతాల రైతులకు కూడా ఒక 31వ తారీఖు వరకు ప్రతి ఒక్క మన పనులన్నింటి కూడా పక్కకు పెట్టి దీనికి ఖచ్చితంగా కరోనా వైరస్ కూడా మనందరం కూడా మనందరం సహకరించినప్పుడే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మన గవర్నమెంట్కి సహకరించాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కర్ఫ్యూ విజయవంతం చేసిన ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా 31వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేపట్టారు. కావున ప్రజలందరూ ఎవరిని బయటకు వెళ్లకుండా అందరూ ఇంటిలోనే ఉండి పేద ప్రజలని ఇబ్బంది పడకుండా తెల్ల రేషన్ కార్డు వారికి ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం 1500 రూపాయలు కేసీఆర్ గారు అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. కరోనా వైరస్ని మనందరం తరిమికొట్టాలని కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారి ప్రభావం రైతన్నలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కరోనా నుంచి రక్షించుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూరగాయల అమ్మకాలపై ప్రభావం చూపుతుంది. జనతా కర్ఫ్యూ కారణంగా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ, తుమ్మలూరు, మంకల్, మహేశ్వరంలోని రైతులు పండించిన కూరగాయలు కొనడానికి ఎవరూ రాక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో పంట పొలాల్లో పాడైపోయిన బోర్లను రిపేరు చేయడానికి కూడా మెకానిక్ షాపులు మూసివేశారని తెలియజేశారు. కూరగాయలను మార్కెట్కు తరలించడానికి కనీస సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
కర్ఫ్యూ వల్ల ప్రజలు ఎదుర్కొన్న సమస్యల వల్ల ఇక్కడ కూరగాయలు పండిన పంట కూడా కొనలేకపోయి రైతులు ఎదుర్కొన్న సమస్యలపై మేము ఇక్కడ రైతుతో మాట్లాడాలనిపిస్తున్నాం. ఒకసారి మా చెప్పండి రైతులు మీ ఏం ఇబ్బంది ఓ మాది చేను ఎండిపోతుంది, మోటార్ కాలిపోయి ఆగము, ఇట్లా బంద్ చేస్తారు. మళ్ళా బంద్ చేసి బాలరోకు మాకు నీరు లేవు, నిప్పులు లేవు, కొనే వాళ్ళు అన్నీ బంద్ పెడతారు, అమ్ముదామంటే ఓలుగా ఉంటలేరు. ఇవన్నీ ఆగం ఆగం. అంటే మీ మోటార్ ఖరాబ్ అయిందా? బావి మోటార్ ఖరాబ్, బావి మోటార్ మోటార్ బోర్ మోటార్ ఖరాబ్ అయింది. అది ఇప్పుడు చేపిస్తామంటే దుకాణాన్ని బంద్ చేస్తామని సామాన్ సామాన్ కూడా దొరకలేవుగా, దుకాణాలే బంద్గా. మేము చేయాలి, మొత్తం ఎండిపోవాలి. టమాట చెట్లు, ఇవి ఆనగా చెట్లు, ఇవి కూడా ఒంటోలే లేరు, అన్నీ బంద్ పెడతారు. కొంటోళ్ళు కూడా వస్తలేరు. ఆ పాలు కొంటోళ్ళు కూడా యాగమవుతున్నాయి మాకు పాలు. అంటే పాలు కొనే వాళ్ళు ఎవరు వస్తున్నారు మీద? ఇప్పుడు బంద్ ఉన్నాయని, ఇక బంద్ అయినా నాకు కొంత పోయేది. ఇప్పుడు బంద్ పెట్టాముగా, బంద్ పెట్టిస్తా అంటే ఓడి వస్తలేడు. ఇక ఎవరికి పోస్తాము? ఓల్క పోస్తున్నాము, ఓ పారి నిండిపోయి అది బకెట్ నింత ఎలా పోసుకుంటాము. అంటే నీ మోటార్ ఖరాబ్ అయింది, పాలు వాళ్ళు వస్తలేరు, మీ తోట కూడా ఎండిపోయింది అనుకుంటా. అన్నీ ఎండిపోయినాయి, ఎండలు కొడుతున్నాయి, ఇక నీళ్ళు లేని ఎట్లా పోతాయి? అంటే ఇప్పుడు దుకాణాలు మొత్తం బంద్ ఉన్నాయి. ఇవాళ ఇవాళ తెస్తామంటే తీవ్రంగా కానీ వస్తలేదు. ఇవాళ తెస్తామంటే దుకాణే బంద్. మీకు అంటే మీ ఇప్పుడు పాలు అమ్ముతానికి ఓళ్ళు కొంటోళ్ళు లేడు, కూరగాయలు అమ్ముతానికి ఓళ్ళు లేదు, మోటార్ ఖరాబ్ అయింది. మేము వాళ్ళకేమి ఇవ్వాలి, మేము ఎట్లా బతకాలి? ఆసాంకి ఏమి ఇవ్వాలి, మేము ఎట్లా బతకాలి చేసుకొని? అంటే నువ్వు కౌలు కౌలు చేసుకుంటున్నావు, కౌలు ఎట్లా వెళ్ళాలి? ఇవన్నీ ఇబ్బంది పెడతారు. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ కారణంగా నారాయణపేట జిల్లా మరికెల్లోని భవానీ కనకదుర్గ వైన్ షాప్లను సీల్ చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ ఎస్ఐ గంగాధర్ తెలియజేశారు. ఇంకా పొడిగిస్తారా ఏం చెప్తలేదు. మళ్ళీ ఊడిపోకుండా కొంచెం మళ్ళీ మలుపు కట్టే మలుపు కిందికి అక్కడ నుంచి ఎప్పటివరకు సార్ బంద్? సార్ అర్థం కాలేదు. ముప్పై ఒకటి వరకు, 31st మార్చి 31 దాకా చేయడు. ఇవాళ చేసిందా సార్? సీల్ చేసేసుకో. చేసినాక సీల్ చేసారా లేకపోతే? చేయలేదు సార్, ఓపెన్ చేయలేదు. చేయకముందు ప్రస్తుతం వేసి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన లాక్డౌన్ పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ఎస్ఐ వెంకటేశ్వర్లు కోరారు. ప్రజలు, యువకులు బైకులపై, కార్లలో రోడ్లపైకి వచ్చి తిరుగుతున్న వారిని మందలించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వచ్చి తిరగొద్దని సూచించారు. రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 31 వరకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలన్నారు. గ్రామాల్లోకి విదేశాల నుండి వచ్చిన వారు వివరాలు సేకరించి వారికి అవగాహన కల్పించారు. Thank you.
కాబట్టి ఒక వ్యక్తి ఒక ఇంటి వరకే లేకుండా విలేజ్ వరకే నిర్బంధం ఎంచుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ ఒక హాస్పిటల్ దప్పనిచ్చి వేరేది కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా హాస్పిటల్లో చూసుకున్న పేపర్స్ ఉంటేనే చూసి పంపిస్తాము, లేనట్లయితే తిరిగి ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ నెల 31 వరకు మన రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఉండటం వలన ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళవద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన జిల్లా బోర్డర్ అయినటువంటి ఇక్కడ ఎటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా ఈ జిల్లాలోకి ఏ వెహికల్ కూడా బయటికి 31 వరకు రావడానికి వీల్లేదు. వచ్చినట్లయితే ఇక్కడ నుంచి ఇటు రిటర్న్ పంపిస్తున్నాం కాబట్టి 31 కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కరోనా వైరస్ గురించి గృహ స్వీయ నిర్బంధన తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంటికే అంకితమైపోయి ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ వస్తే ఒక మెడికల్ పర్పస్ తప్పనిచ్చి మిగతా ఏది కూడా బయటికి జిల్లాలోకి ఎలో చేసేది లేదు. ఎవరికి వాళ్ళు స్వీయ నిర్బంధన తీసుకోవాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము. 1897 కింద లాక్డౌన్ అమలు చేస్తున్నామని దీనికై ప్రజలందరూ సహకరించాలని సైబరాబాద్ సిబి సజ్జనర్ కోరారు. లాక్డౌన్ వల్ల అంతరాష్ట్ర బోర్డర్స్ మూసివేస్తున్నామన్నారు. ప్రజలందరూ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. G045లో ఉన్న ప్రతి అంశాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేశారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరు బయట తిరిగిన కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు సంబంధిత ప్రభుత్వ అధికారులతో ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ ఇంటర్స్టేట్ ఆపరేట్ బస్సెస్ అన్ని కూడా ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఆపరేటర్స్ ఆల్సో సస్పెండెడ్, ఎక్కడికి కూడా బస్సు నడపలేదు. ఇప్పుడే మనకు తెలిసింది గద్వాల చెక్కి వస్తే అంబులెన్స్ లో 15 మందిని తీసుకెళ్తున్నారని. ఇలాంటి సాహసం చేయవద్దు, మీ పైన చాలా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. మీరందరూ చూశారు, చరిత్ర చెప్తుంది ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు వేరే కంట్రీలో. మన అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం వేరే స్టేట్స్ కానీ వేరే దేశం చూస్తే మన దగ్గర చాలా మెరుగైన మెజర్స్ తీసుకోవడం జరిగింది. సో రిక్వెస్ట్ పబ్లిక్ ఆల్ టు కోఆపరేట్ దిస్ లాక్డౌన్ అండ్ డోంట్ మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్. అదేవిధంగా ఇప్పుడు మనము దాదాపు మన దగ్గర ఇప్పుడు చాలా మంది మనకు వచ్చిన లాస్ట్ 2 మంత్స్ నుంచి ఫారిన్ నుంచి, బట్ మనము ఈ కట్ ఆఫ్ డేట్ 1-3 నుంచి మనము తీసుకోవడం జరిగింది. ఈ మన 18 దాకా ఆల్మోస్ట్ మన దగ్గర 3000. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాజంపేటలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఇళ్లకే పరిమితమైన గ్రామస్తులు తాము ఇప్పటి వరకు ఇలాంటి రోగం గురించి వినలేదని ప్రజలు వాపోతున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు తమ గ్రామం మొత్తం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇళ్లకే పరిమితమయ్యామని నాగోరావు అన్నారు. తాము ఇలాంటి వ్యాధి గురించి వినలేదని రాము నవీన్లు అన్నారు. మావా రాజన్పేట్ నాటం రూపం మావా నార్ రాజన్పేట్ నన్న నాటిన పాటలు తా పాటల నాదు నేడు మావా నాటరూపో మా స్వచ్ఛ భారత్ మొత్తం భారతదేశంగానే మోడీ ప్రధానమంత్రి విస్తతి
మము నేడు కరుణ ఉంది బీమరీన్ వల్ వైరస్ కరోనా వైరస్ వల్ల బీమరీ లాసి మము నేడు నేట దివసం రపో సెకడాల్తే చే బయటాల్తే పొద్రే తిన్ చార్ బజేనాల్ పాటిస్తాం మొత్తం బంద్ మొత్తం నాటున్ బహారీ బోరే పెసివకనే అని బగన్ డోర్ డాంకర్ దొంగిరే పేసే సీమకి సంధి రోత్రపోన్ మజికును మము ఇదు కరుణా వ్యాధి అరికట్టను సాటి తేన్ మము ఇచ్చోటికే సెల్లికి ఉండే వాయువల్ దిగుసుకునిగిరే మము ఈయన కీసిర దాకం ఉండే నేనుగిరి నాడిగిరి ఉండే ఈయన రోజు రోజు బచర్ చొక్కడున్నా మరటి చొక్కడు కీకాట్ నాటిన రొప్పు బచర్ చొక్కడు శుభ్రంగా కీకాడితే ఈ నచ్చడు చొక్కడు మాకున్నమంతా అదని సాటి నాటి రొప్పుకి మమ్మ ఎప్పుడు స్వచ్ఛతంగా మా శుభ్రంగా చొక్కడు నీట్గా ఇరిసేరు మంతం బిందల వాతగిరే మము కైకాలు నూర్చి నేట దివసున్నాళ్ళు నేను శ్రీమంతం ఈయనే కరోనా వ్యాధి మా భారతదేశానికి పూరా ప్రపంచాన బయలే పారు శ్రీమంత అదని సాటి మమ్గిర్ పూరా ఇద్దు అరికట్టనైతే మమ్మ పూరా మా ఊరు గవర్నమెంట్ ప్రభుత్వం బతలు వేస్తే తీరు ఆయన మమ్గిరే పాటిస్తాం ఇటలీకే ఉండే పాటిస్కోమిజరే మీకు మరణి సందిరిగిరే ఈయన పాటించకటించరే ఉండి ఉండే వాళ్ళు వ్యాధి బడ్డ గురుమంతా ఆయన అదని లాసి ఇటలీకే మమ్ముండే పాటించారు దాకమిజరే సందిరి పాటించకటించరే మీకు సందిరికి రామ రామ చేసి విరాంతి వేస్తారు మంతా రే తతలు నాటిన వృత్తి కొన్ని వడక తీరితే ముమ్మటు వర్రకి చెడ్డు డగ్గురు కావచ్చేసి కొన్ని రోత్రు కొన్ని మంతం కావచ్చేసి ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనదారులకు యాదగిరిగుట్ట పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డెక్కిన వాహనదారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజారోగ్య చర్యలో భాగంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు మద్దతు తెలిపి ఈ నెల 31 వరకు ఇంట్లోనే ఉండాలన్నారు ఇన్స్పెక్టర్ పాండురంగారెడ్డి. అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి ఎవరిలో వాళ్ళు ఉండండి. మీకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. మా కూడా ఉన్న భార్యపిల్లలు వదిలిపెట్టి మేము ఎందుకంటే సమాజం కొరకు మేము కూడా అందరూ బాగుండాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉంటేనే మేము ముందుకెళ్ళగలుగుతాం. మేము కానీ గవర్నమెంట్ అందరూ కూడా ఎవరు చేసినా కానీ ఒక్కసారి స్ప్రెడ్ అయింది అనుకోండి ఎవరి వల్ల కాదు కంట్రోల్ చేయడం. ఎవరు రాళ్ళు తీసుకోండి ఒక్కరే మీ కర్మకాలి వేరే వాళ్ళు దొరికి అనుకోండి ఇబ్బంది అయితే మీకు వాళ్ళ దీనికి మీకు పాల్గొస్తే లేకుండా కేసులు అయిపోతాయి. ఇప్పటికే వదిలేస్తుంది సార్ చూసుకోపోండి. అవన్నీ కూడా కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కానీ మన దగ్గర అంతా లేదు. మనం ఒకవేళ దానికి ఈ కరోనా వైరస్ కింద మన కంట్రీకి వస్తే అంత తొందరగా మనం ఎందుకంటే మన దగ్గర జనాభా ఎక్కువ ఉంది మన యొక్క డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది లేదు అగ్గుపడుతుంది. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక సీఎంఓ లేకపోతే ఎవరో ఒకరు చేస్తే కాదు అందరూ అనుకుంటేనే ఇది సక్సెస్ అవుతుంది. చేసేది అందరు మీ ఒక్కరు మీ గురించే మాకు అందరు చదువుకున్న వాళ్ళు బెటర్ ఎందుకంటే వాళ్ళు పొలాల దగ్గర ఉండి వాళ్ళు పనులు చేసుకుంటారు తప్ప బయటికి రావట్లేదు. ఈ చదువుకున్న ఈ విధంగా చేస్తున్నారు మా అబ్జర్వేషన్ మేము చెప్తున్నాం. ఎందుకు చెప్పండి మీ చదువు
ప్రధాని మోడీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను తూర్పుగోదావరి జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. జనతా కర్ఫ్యూతో రామచంద్రపురం నియోజకవర్గం నిర్మానుష్యంగా మారింది. ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. స్వీయ నియంత్రణతో జనతా కర్ఫ్యూను పాటిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కష్టపడ్డాడు పాపమాడు. పాణ్యం మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఏ రాకేష్ ప్రజలకు అందుబాటు ధరలు విక్రయించాలని వ్యాపారస్తులకు సూచించారు. అర్థమైనా? మీ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచేస్తే మీరు సొమ్ము చేసుకోవడానికి కాదు. అర్థమైనా? మీరు సొమ్ము చేసుకోవడానికి కాదు, షాప్లు ఓపెన్ చేయించింది, నిత్యావసర సరుకులు ఓపెన్ చేయమని చెప్పింది. అర్థమైందా? అమ్మితే మార్కెట్లో పెంచింది, అంతే అమ్మాల. నాకు ఎక్కువ కొన్నాను, ఇక తక్కువ కొన్నాను అంటే అదంతా మాటలు తెలవు. అర్థమైందా? అట్లా మాట్లాడాలని మాట్లాడి తు
తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం పశువులంక పేదపేటలో విద్యుత్ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో పాము వెంకటేశ్వరరావు, యేసుబాబు, బాబుజీలకు చెందిన మూడు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఆరు కుటుంబాలు నిరాశ్రులయ్యారు. ఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 4 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలియజేశారు. కరెంటు ఎంత అయిపోయింది? సాధ్యమే మంటల కింద మొత్తం మూడు ఫ్యామిలీ బయటకు వచ్చేసామంటే ప్రాణాలు చేతులు పెట్టుకుంది. అంతకన్నా ఏమీ మిగలేదండి. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్లో కరోనా వైరస్ గురించి ఎస్ఐ రాము అవగాహన కల్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం వీఫై హెడ్క్వార్టర్ అనిల్ కుమార్ గారితో కరోనా వైరస్ గురించి మన దరూర్ ఎస్ఐ రాములు గారు మనతో ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మన గౌరవ ప్రధాని గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో కుటుంబంలో ఒకరు మాత్రమే బయటికి రావాల్సిన ఏదైనా నిత్యావసర వస్తువులు ఉంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉన్నది. కానీ జనాలు ఎక్కువగా రావడంతో మేము ఫైన్లు ఇంపోజ్ చేసి జనాలను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ప్రజలంతా ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో ఈ దీన్ని గుర్తించి ఎవరు బయటికి రాకుండా నిత్యావసర వస్తువుల కోసం కుటుంబంలో ఒకరిని మాత్రమే బయటికి పంపించి తమకు అవసరం ఉన్న వస్తువులను తెంపించుకొని మాకు అందరికీ సహకారం అందించి ఆరోగ్య భారత్ను నిర్మించడానికి అందరూ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ని అరికట్టడానికి నారాయణపేట జిల్లా మరికల్ ప్రజలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటించారని మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీరామ్ అన్నారు. ముందు జాగ్రత్తగా గ్రామాల్లో పరిశుభ్రత, బంద్కు మద్దతు తెలిపిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణరావు, ఎంపీడీఓ యశోదమ్మ, ఎంపీఓ రాజు, వీఆర్ఓ గోవర్ధన్ చారి పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారి పిలుపు మేరకు యావత్ ప్రపంచాన్ని ఈరోజు వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధి నేను తరిమి కొట్టేటందుకు 24 గంటలు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా బంద్ పాటించాలని, జనతా అందరూ కూడా సహకారం చేయాలని సహకరించాలనేటువంటి పిలుపు మేరకు ఈరోజు 6 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఈ కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ మరికల్ మండలంలో చాలా అన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ప్రజలు సహకరించారు. ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటున్నారు, ఎవరు కూడా రోడ్డుపైకి రాలేదు. చాలామంది కూడా ప్రికాషనరీ ముందు జాగ్రత్త చర్యలుగా మరి పరిశుభ్రతను కూడా పాటిస్తున్నారు. మరి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధిని, ఈ కరోనా వ్యాధిని తరిమికొట్టేందుకు ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు ఈ స్వచ్ఛందంగా ఈరోజు జన బంద్ను అందరూ కూడా పాల్గొని
డివిజన్ చేసినందుకు యావత్ ప్రజానికానికి అందరు కూడా మండల ప్రజలకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను స్పెషల్ కలెక్టర్గా నేను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఈ మర్కడ్ మండలానికి అలాట్ చేయడం జరిగింది. నేను నా పేరు శ్రీరామ్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేలాండ్ రికార్డ్స్, నారాయణపేట జిల్లాలో పనిచేస్తాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.